శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇసుక పాయింట్ వద్ద ఉచిత ఇసుక కోసం ట్రాక్టర్లు బారులు తిరాయి. ఇవాళ నుంచే ఉచిత ఇసుక రవాణాకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఉదయం 6 గంటల నుంచి ఇసుక కోసం ట్రాక్టర్లు బారులు తిరాయి. గతంలో చాలా ఎక్కువ ధరకు ఇసుక వచ్చేదని, ఇప్పుడు కేవలం నామమాత్రపు ధరకే ఇసుక వస్తుండడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత ఇసుక రవాణాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు. రీచుల వద్ద అయితే ఇప్పటికే కూడా బారులు తిరిగిన ట్రాక్టర్లు అటు కార్మికులను కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క విధానము చాలా బాగుందని కూడా ఇక్కడికి మనకైతే ఇక్కడ చాలా మంది కూడా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వము కూటమి అయితే ఏర్పడిన తర్వాత అటు పెన్షన్ పంపిణీ అంత తొందరగా చేసి ఈ యొక్క మన్నలు అయితే పొందారు. అదే రీతిలో కూడాను ఈ యొక్క రెండే హామీ ఉచిత ఇసుక కూడాను ఈరోజు ప్రారంభించనున్న సందర్భంగా పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ ఇసుక మేము కేవలము అక్కడ ఉన్న ధరలకే మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో 340 రూపాయలు టన్ను ఇసుక అయితే ఇక్కడ ఇవ్వనున్నారు. అయితే మనం చూద్దాం, వీళ్ళని అడిగి తెలుసుకుందాం, అసలు గత ప్రభుత్వం కంటే ఇది ఎంత మేలుగా ఉందని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు గత ప్రభుత్వంలో ఎలా ఉంది ఇసుక యొక్క రేట్లు అవి, ఇప్పుడు మీ కార్మికులకి మీ యొక్క డ్రైవర్లకి ఎలా ఉంది? చాలా బాగుంది సార్. గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ ప్రభుత్వం మాత్రం చాలా మేలు చేసింది. ఇచ్చిన హామీలు వెంటనే నెరవేరుస్తారు. ఫస్ట్ పెన్షన్లు పెంపు అన్నారు. అలాగే జూలై 1లో మొత్తము రాష్ట్ర వ్యాప్తం కూడా పెన్షన్ల పంపు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. అలాగే తక్షణమే మళ్ళీ ఇసుక మీద దృష్టి పెట్టారు. మన కూటమి ప్రభుత్వం మాత్రము ఇచ్చిన హామీల ప్రకారము ఒకటొకటి అలాగే నెరవేరుస్తుంది. గత ప్రభుత్వం ఇసుక కార్మికులు, ఇప్పుడు మేస్త్రులు ఉన్నారు, లేబర్ ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎంతో ఇబ్బంది పడ్డారు. చిన్న చిన్న కుటుంబాలు చాలా ఇబ్బంది పడ్డాయి. ఎందుకంటే ఆ రోజు పనికి వెళ్తే వాళ్ళకి భోజనం జరిగేది. అలాంటిది కూడా అలాంటప్పుడు కూడా ఇసుక మాత్రము చాలా దోపిడీ చేసుకొని ఇవ్వకపోయారు. పనికి వెళ్తే కూడా అంతే, వాళ్ళు కడుపు జరిగే విషయంలో చాలా దెబ్బ. ఇసుక ఎంత రేటుకి ట్రాక్టర్ ఇచ్చేవారు, దొరికిదా? గత ప్రభుత్వంలో మాత్రం 6,500 వరకు ఇసుక ఇచ్చారు. అప్పటికి కూడా మాఫియా చేసేవాళ్ళు, దొరకకపోయేది. అప్పుడు ఇల్లు కట్టిన కార్మికులు కూడా చాలా ఇబ్బంది పడారు. ఎందుకంటే పనికి వెళ్ళట్లేదు, అంతే ఇసుక లేదు, ఇసుక ఇవ్వట్లేదు, వాళ్ళేమంతా దోచుకుంటున్నారు, ఇవ్వట్లేదు అని చెప్పేవాళ్ళు. మేము ఈ రోజు వెళ్ళలేదు, మా పిల్లలు అందరూ కూడా భోజనం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వం వెంటనే మారాలి, దాని మీద ఏమంతా చర్యలు తీసుకోవాలని చెప్పారు అధికారులు. మన ప్రజలందరూ కూడా బాగా దృష్టి పెట్టి ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. మళ్ళీ అనేది అయితే ఈ యొక్క ఫ్రీ పద్ధతి అనేది చాలా మేలు జరుగుతుందని చెప్తున్నారు. ఇంకొక మిత్రుడు అడిగి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత రేట్లతో అయితే ఇస్తున్నారో ఆ రేట్లు ఎంత వరకు మీకు న్యాయం జరిపే పరిస్థితి ఉంది? ఇది సహజ వనరులు అన్న, ఇది సహజ వనరులు. అందరూ ప్రజలకు ఉపయోగపడింది కాబట్టి, అందరూ గృహ పట్టాలు నిర్మించబడింది కాబట్టి, అందరికి ఉచితంగా కాదు కానీ మెయిన్ ఉపకారులకి ట్రాక్టర్లకి అన్నిటికీ ఉపయోగం పడింది. ఇది అందరికీ ఉపయోగపడింది కాబట్టి అందరికీ సహకారంగా చేయాలని పడపడమండి. రైతులము ప్లస్ ట్రాక్టర్ డ్రైవర్లము ప్లస్ ట్రాక్టర్ వాండర్లం కూడా ఈమె కట్టకపోవడం గొప్ప ఇబ్బంది పడిపోవడం. ఈ ప్రభుత్వం రావడం మెయిన్, మా అచ్చెన్నాయుడు రావడం, మా రామ్మోహన్ నాయుడు రావడము, మా దోసన్న రావడము, మేము మాకు కొంచెం ఆనందంగా ఉందండి. మా మెయిన్ మా కింజరాపు ఇక్కడ రావడం మాకు కొంచెం ఆనందమై ఉందండి. ఇది ప్రస్తుతానికి అయితే బాగుందండి. టన్ను 350 రూపాయలు అంతరము చాలా చాలా మంచిదండి. మెయిన్ ట్రాక్టర్లకు మినిమం అవి ఒక 5 టన్నులు పడుతుందండి. మినిమం కస్టమర్కి ఎంత ఇవ్వచ్చు? కస్టమర్కి మినిమం ఒక 8 టన్నులు ఇచ్చిగా ఒక 2,500 ఓ 3,000 తీసుకున్నా పర్లేదండి. గతంలో 5,000 ఉండేదండి, 6,500 ఉండేదండి. ఇప్పుడు పర్వాలేదండి, సగం తగ్గింది, చాలా మేలు తగ్గిందండి. అది శ్రీకాకుళం జిల్లాలో అది పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అయితే ఇసుక అయితే పూర్తి స్థాయిలో కూడా ఉచితం అని ప్రకటించడంతో ఇప్పటికైతే ట్రాక్టర్లు అనేవి కూడాను పూర్తి స్థాయిలో ఇక్కడ తెల్లవారి 6 గంటల నుంచి కూడా ఇక్కడ అందరూ కూడా వేచి ఉన్నారు. అయితే అధికారులు చిన్న లోపాలు అయితే ఉన్నాయి, ఇంకా జీవో విడుదల కాకపోవడంతో ఇంకా మనకు అయితే ఎంత తీసుకోవాలి, ఎలా అయితే వసూలు చేయాలనేది కూడా మనకి ఇంకా తెలియలేదనే ఉద్దేశంతో అయితే ఇంకా అధికారులు అయితే ఇదంతా కూడా శుభ్రపరిచి అయితే రెడీ అయితే చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇది పరిస్థితి. 340 రూపాయలు ఒక టన్ను చొప్పున ఇక్కడ మాకు తీసుకోవటం ఎంతో చాలా మేలుగా ఉందని చెప్తున్నారు ఇక్కడ మనకైతే కార్మికులు. గత ప్రభుత్వంలో పూర్తిగా కార్మికులు అయితే పూర్తిగా కూడా భంగపడ్డాము, పూర్తిగా చాలా ఇబ్బందులు పడ్డాము,
కొన్ని సందర్భాల్లో అయితే మేము పస్తులు కూడా ఉండే పరిస్థితులు అయితే మాకు ఎదుర్కొన్నాము. అందుకే ఈ యొక్క ప్రభుత్వాన్ని అయితే మార్చడం వల్ల మాకు మేలే జరిగిందని కూడా చెప్తున్నారు. ఆ యొక్క మేలు వలనే ఈరోజు ఇసుక అనేది లభ్యమైతే పూర్తిగా కార్మికులకి రేపటి నుంచి పనులు అయితే దొరుకుతాయి. అటు బిల్డింగ్ పనులకు వెళ్ళే కార్మికులు అవ్వచ్చు, ఏదైనా సరే ఇసుక లేనిదే పూర్తి కార్మికులకి అయితే ఎటువంటి ఉపాధి అయితే కలగదు. కాబట్టి ఈ యొక్క ఫ్రీ ఇసుక వలన తక్కువ రేట్లకి అయితే వెళ్తుంది. దానివల్ల అయితే పూర్తిగా ఉచిత ఇసుక వలన పూర్తి స్థాయిలో మాకు మేలు అయితే జరుగుతుందని చెప్తున్నారు మనకి ఇక్కడ. అయితే పూర్తి స్థాయిలో మనం చూడాలి ఈ యొక్క విధానం అయితే ఎంతవరకు సక్సెస్ అవుతుందా, లేదా ఈ యొక్క రీచ్లో అయితే ఇక్కడ పాత స్టాక్ రీచ్ని పూర్తి స్థాయిలో ఎన్నాళ్ళలో కంప్లీట్ అవుతుంది, లేదంటే పూర్తి స్థాయిలో బిల్లులకి న్యాయం చేస్తారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. కెమెరా పర్సన్ సంతోష్తో.